కేసీఆర్ బీఆర్ఎస్ జాతీయ రాజకీయాల దిశగా అడుగులు వేస్తుంటే తెలంగాణలో రాజ్యాంగ ఉల్లంఘన అంటూ గవర్నర్ సైతం జాతీయ స్థాయిలో చర్చ చేయడం హాట్ టాపిక్ గా మారింది గవర్నర్ వర్సెస్ సీఎం గా సాగిన రచ్చ ఇక కేంద్రం వర్సెస్ స్టేట్ గవర్నమెంట్ గా మారనుందా అన్నదే ఆసక్తికరంగా మారింది జాతీయ రాజకీయాలంటూ పార్టీని దేశవ్యాప్తం చేయడంపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల రావు దృష్టి పెట్టారు ఈ సమయంలో యావత్ దేశం దృష్టిని తెలంగాణ వైపు తిప్పుకునేలా గవర్నర్ తమిళసై తనకు కలిసి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు రిపబ్లిక్ డే వేడుకల నిర్వహణను రాజ్భవన్ కు పరిమితం చేయడం తెలంగాణలో రాజ్యాంగ ఉల్లంఘనపై ఆమె తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను జాతీయ మీడియాకు లాగారు జాతీయ మీడియా సాక్షిగా తెలంగాణలో రాజకీయ పరిస్థితులు రాజ్యాంగ ఉల్లంఘన గురించి మాట్లాడారు దీంతో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనపై జాతీయ స్థాయిలో చర్చ జరిగేలా తమిళసై ప్రయత్నించారు తెలంగాణ రాజ్భవన్లో జరిగిన గణతంత్ర వేడుకల్లో సీఎం కేసీఆర్ టార్గెట్ గాని విమర్శలు చేసిన గవర్నర్ తమిళసై తాజాగా జాతీయ మీడియాలోనూ కేసీఆర్ లక్ష్యంగానే తెలంగాణ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు తెలంగాణ ప్రభుత్వం తనను అవమానిస్తున్న తీరును ఎండగట్టారు మూడేళ్లుగా తనతో అధికార పార్టీ ప్రతినిధులు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు తెలంగాణ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే రాజ్యాంగాన్ని ఉల్లంఘించి గణతంత్ర వేడుకలను రాజ్భవన్ కు చేసిందని పేర్కొన్నారు తాను పరేడ్ గ్రౌండ్ లో వేడుకల్లో పాల్గొనకుండా ఉద్దేశపూర్వకంగానే కోవిడ్ నైన్టీన్ ఆంక్షలను సాకుగా చూపిందని తెలిపారు తనకు కాకపోయినా గవర్నర్ పదవికి కూడా తెలంగాణ ప్రభుత్వం గౌరవం ఇవ్వడం లేదని ప్రోటోకాల్ పాటించడం లేదని వివరించారు ఐదు లక్షల మందితో ఖమ్మంలో ప్రభుత్వ సభ నిర్వహించుకుంటే రాని కరోనా పరేడ్ గ్రౌండ్లో ఐదు వేల మందితో వస్తుందని పేర్కొనడంలో తెలంగాణ ప్రభుత్వం దురుద్దేశం కావాలనే రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిన తీరును అర్థం చేసుకోరన్నారు తెలంగాణ అసెంబ్లీ కౌన్సిల్ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదించకపోవడాన్ని డిబెట్ లో బీఆర్ఎస్ నేతలు ప్రస్తావించారు తమిళ సైపై ఎదురుదాడి చేసే యత్నం చేశారు నేనపై గవర్నర్ ఆగ్రహం వ్యక్తం చేశారు బిల్లుపై తర్వాత మాట్లాడవచ్చు మొదట ప్రోటోకాల్ గురించి మాట్లాడండి అని తమిళసై కౌంటర్ ఇచ్చారు రాజ్యాంగ పదవిలో ఉన్న తనను బీజేపీ ఏజెంట్ గా చిత్రీకరించేందుకు బీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాన్ని కూడా ఆమె ఎండగట్టారు మొత్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రానికి గవర్నర్ నివేదిక ఇవ్వడం ద్వారా జాతీయ ఇష్యూగా మారింది ఇదే క్రమంలో గవర్నర్ జాతీయ మీడియా డిబేట్ లో పాల్గొని ఈ అంశంపై జాతీయ స్థాయిలో చర్చ జరిగేలా చేశారు దీంతో రిపబ్లిక్ డే అంశంపై గవర్నర్ కూల్ అయిపోయినట్లు కనిపిస్తున్నారు కానీ గవర్నర్ పై బీఆర్ఎస్ నేతలు శాంతించడం లేదు తెలంగాణలో ఏడాదిన్నరగా గవర్నర్ గవర్నమెంట్ మధ్య సాగుతున్న ప్రచార యుద్ధం రిపబ్లిక్ డే వేదికగా మొదటి పాకరపడినట్లు కనిపిస్తోంది ఇన్నాళ్లు ఎవరికి వారు విమర్శలు చేస్తూ వచ్చారు కానీ గణతంత్ర వేడుకల సాక్షిగా గవర్నర్ తమిళసై కేసీఆర్ టార్గెట్ గా విమర్శలు చేశారు ఈ క్రమంలో తెలంగాణలో రాజ్యాంగ ఉల్లంఘనపై కేంద్రానికి నివేదిక పంపానని ప్రకటించడం చర్చనీయాంశమైంది ఎన్నికల బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న వేళ గవర్నర్ తీరు కేసీఆర్ కు మారింది తెలంగాణ గవర్నర్ గా తమిళసై బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆమెను బీజేపీ ప్రతినిధిగా ముద్రవేసింది తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ ప్రమేయం లేకుండా తన పని తాను చేసుకుపోతోంది కనీసం ప్రోటోకాల్ కూడా పాటించకుండా తనను ఇబ్బంది పెడుతున్నారని గవర్నర్ తమిళసై ఇప్పటికే అనేక మాలు మీడియా సాక్షిగా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు గతంలోనూ తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితిని కేంద్రానికి నేరుగా వెళ్లి మరీ వివరించి వచ్చారు తాజాగా రాజ్యాంగ ఉల్లంఘనపై నివేదిక ఇవ్వడం చర్చనీయాంశమైంది ఇక ప్రస్తుతం కూడా రిపబ్లిక్ డే వేడుకలు ప్రభుత్వం నిర్వహించకపోవడం హైకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ పట్టించుకోకపోవడంతో పాటుగా గవర్నర్ను టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉండడం మెరిసింది తెలంగాణలో ప్రగతి భవన్ రాజ్భవన్ గ్యాప్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు గణతంత్ర దినోత్సవ వేడుకల ప్రసంగంలోనూ గవర్నర్ తమిళసై తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు తాను కొంతమందికి నచ్చకపోవచ్చు అంటూ పేర్కొన్న ఆమె తెలంగాణ ప్రజలు అంటే తనకిష్టమని వారి కోసం ఎంత కష్టమైనా భరిస్తానంటూ తేల్చి చెప్పారు తెలంగాణలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని గవర్నర్ తమిళసై అభిప్రాయం వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుందని గవర్నర్ తమిళసై ప్రకటించారు కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు కరోనా మహమ్మారి పేరుతో గణతంత్ర వేడుకలకు ప్రభుత్వ అనుమతి ఇవ్వలేదని పేర్కొన్న ఆమె ఖమ్మం జిల్లాలో కేసీఆర్ ఐదు లక్షల మందితో సభ నిర్వహించారని గుర్తు చేశారు ఇక ఈ విషయాలు అన్నింటిపై కేంద్రానికి తాను నివేదిక పంపించారని ప్రకటించారు ఇప్పటికే అనేక పర్యాయాలు గవర్నర్ తమిళసై కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వ తీరుపై ఫిర్యాదు చేశారు ఇప్పుడు తాజాగా మరోమారు తెలంగాణలో రాజ్యాంగ ఉల్లంఘన గురించి కేంద్రానికి నివేదిక పంపించారు అని చెప్పడం ఆసక్తికర చర్చకు కారణమైంది మరి గవర్నర్ తమిళసై పంపించిన నివేదికలను కేంద్రం సీరియస్ గా తీసుకుంటుందా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది తాజాగా రిపబ్లిక్ డే వేడుకల సాక్షిగా గవర్నర్ తమిళసై వర్సెస్ సీఎం కేసీఆర్ మరోమారు రగడ కొనసాగుతుండటంతో ఈ వ్యవహారంలో ఏం జరగబోతుంది అన్న ఆసక్తి అటు రాజకీయ వర్గాల్లో ఇటు ప్రజల్లో నెలకొంది ఒకవేళ ఈ వ్యవహారంలో కేంద్రం సీరియస్ గా తీసుకుంటే పరిణామాలు చాలా ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది తెలంగాణలో రాష్ట్రపతి పాలనకు గవర్నర్ సిఫార్సు చేశారా అన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది ఏదేమైనా చిలికి చిలికి గాలివారగా మారుతున్న ఈ వివాదానికి కేంద్రం ఫుల్ స్టాప్ పెడుతుందా లేక ఇది ఇలాగే కొనసాగుతుందా అన్నది తెలియాల్సి ఉంది ఇదిలా ఉంటే తెలంగాణ గవర్నర్ విషయంలో రాష్ట్రపతి కల్పించుకోవాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు రిపబ్లిక్ డే వేడుకలను పురస్కరించుకుని రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్ రాజకీయాలు మాట్లాడడం తగదన్నారు రాజ్యాంగ స్పూర్తిని దెబ్బతినేలా గవర్నర్ మాట్లాడారని వివరించారు గవర్నర్ వైఖరిపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామన్నారు రాజ్యాంగం అమలును రాజకీయాలకు వాడుకోవడం తగదన్నారు దీంతో తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర రాజన్ కేసీఆర్ మధ్య ఆగాదం పెరుగుతూ వస్తోంది రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును గవర్నర్ తమిళసై సౌందర రాజన్ తప్పుబడుతున్నారు గవర్నర్ తీరుపై మంత్రులు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు దీంతో ఈ రచ్చ ఇప్పట్లో ఆగేలా లేదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు తాజాగా రాజ్యాంగ ఉల్లంఘనపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తానడంతో ఈ వివాదం మరింత వేడెక్కనుందన్న అంచనాలు సైతం వెల్లువెత్తుతున్నాయి మరి ఈ రచ్చ నెక్స్ట్ ఏమిటన్నదే ఆసక్తికరంగా మారింది